సంగారెడ్డి జిల్లా పట్టణచెరు మండలంలోని భరత్ డైనమిక్స్ లిమిటెడ్ ఎదుట బీడీయు సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బీడీఎల్ బానూరు బీడీఎల్ పరిశ్రమ నందు 2007 సంవత్సరం నుండి బేసిక్ ప్లస్ డిఏ పైన 7% చొప్పున బెనిఫిట్ స్కీమ్ ను అమలు పరిచినారని, అదే స్కీమ్ ను కార్మికులకు వర్తించేలా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పెట చెవిన పెట్టిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అన్ని సంఘాల పోరుబాట రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులకు పలు ప్రజా సంఘాలతో పాటు ప్రజాప్రతినిధులు నాయకులు పరామర్శించి మద్దతు పలికారు. మీకు సంఘీభావం తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇక్కడ ఈ రోజు గమనించినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ మరి యాజమాన్యం సైడ్ గా పరిశ్రమల సైడ్ గా నిర్ణయాలు తీసుకుంటూ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంది. దీన్ని కార్మిక వర్గాల తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఏదైతే న్యాయ పోరాటం చేస్తా ఉన్నారో, మరి ఇక్కడ మా సోదరుడు చెప్పినట్టుగా ఇంతకు మొదలు ఏదైతే ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్ సైడ్ మరి 2007 నుంచి 7% ఏదైతే బేసిక్ ప్లస్ బిఏ ఇస్తున్నారో, మరి అది కార్మిక వర్గానికి ఇవ్వకుండా కేవలం వివక్షతో ఎగ్జిక్యూటివ్ సైడ్ ఇవ్వడం నిజంగా ఇది ఘోరమైన విషయం. మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఉత్పత్తి విషయంలో కార్మికుల అండ ఉంటేనే మరి లాభాల బాటలో కంపెనీలు నడుస్తాయి. మరి ఈ రోజు లాభాల బాటలో నడుస్తున్నా మరి ఒక వర్గంగా అంటే కేవలం ఎగ్జిక్యూటివ్ సైడ్ ఇచ్చి కార్మికులకు ఇవ్వకపోవడం నిజంగా ఇది ఘోర విషయంగా మేము పరిగణిస్తూ దీన్ని సంఘటితంగా మీరంతా కలిసి పోరాటం చేయాలని చెప్పేసి నేను కార్మిక సోదరులను కోరుతా ఉన్నా. మా కార్మిక సంఘం తరఫున గాని మా పార్టీ తరఫున గాని మీ వెన్నంటే ఉండి ఈ న్యాయ పోరాటం కోసం ఏ విధమైన సహాయ సహకారాలు కూడా పెద్ద ఎత్తున అందించడానికి మేము ముందుంటామని సందర్భంగా తెలియజేస్తూ సంఘటితమై పోరాటం చేస్తున్నాం, న్యాయ పోరాటం చేస్తున్న కార్మిక సోదరులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ నాకు మీతో పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు కూడా మరొకసారి బీడీఎల్ కార్మిక సోదరులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.